అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నేను ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాను. సో మన నైబరింగ్ కంట్రీ అది, మీకు ఇప్పటికే అర్థమైపోయింటుంది ఎక్కడికని, నేపాల్. సో చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను, అంటే ఆ ఫీల్ అన్నమాట. ఒక 1 వీక్ నుంచి ఈ సర్దడం ఇదంతా జరుగుతోంది, ఏం మర్చిపోతానో ఏంటో అనేసి. ఒక 15 డేస్ ట్రావెల్ మాది. సో అండ్ దట్టు కజిన్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి ఇలా వెళ్తున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద గ్యాదరింగ్లో, అంటే ఆఫ్కోర్స్ వేరే వాళ్ళతో అంతా ట్రావెల్ చేశాను కానీ, బట్ ఫ్రెండ్స్, ఇంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ తోటి వెళ్ళడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. దానికోసం చాలా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, పళ్ళు, పచ్చళ్ళు, స్వీట్స్, హాట్స్, స్నాక్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో నేను బెంగళూరు నుంచి ఫస్ట్ నెల్లూరుకి వెళ్ళి, నెల్లూరు నుంచి గూడూరుకి వెళ్ళి, గూడూరు నుంచి వారణాసికి వెళ్ళి, వారణాసి నుంచి గోరఖ్పూర్కి వెళ్ళి, గోరఖ్పూర్ నుంచి నేపాల్కి వెళ్ళానన్నమాట. సో ఇది నెల్లూరులో మా అక్క వాళ్ళ ఇంట్లో ఫుడ్ అంతా తయారు చేస్తున్నారు, మీరు వినండి, మా పెద్దమ్మ చెప్తారు మీకు. పులి బొంగరాలు, ఇంకేందో ఈ డబ్బాలన్నీ, అల్లం పచ్చడి, పండు మిరపకాయలు పచ్చడి, గోంగూర పచ్చడి. గోంగూర అక్క నెయ్యి కూడా తీసుకొస్తున్నారా? ఓకే ఓకే. పులిసంకి అన్నం, టమాటో పచ్చడి. ఏం చేస్తున్నావు పాపా? పూరి. ఓకే. ప్రిపరేషన్స్ అంతా జరిగిపోయాయి అండ్ ప్యాకింగ్ అంతా కూడా అయిపోయింది. సో ఇప్పుడు మా కజిన్స్ వచ్చి మాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు నెల్లూరు నుంచి, అక్క వాళ్ళ ఇంటి నుంచి. అండ్ ఇప్పుడు ఇంకా వెయిటింగ్ అన్నమాట, కార్ కోసం వెయిటింగ్. ఇక్కడ నుంచి మేము గూడూరుకు వెళ్ళాలి, అంటే గంగా కావేరీ ఎక్స్ప్రెస్లో మేము వారణాసి వరకు వెళ్తున్నాం. సో అక్కడ నుంచి మళ్ళీ కనెక్టింగ్ ట్రైన్ ఉంది, అది అంటే టికెట్స్ బుక్ అవ్వలేదంట. సో దానివల్ల అంటే ఎక్కువ మనకి టికెట్స్ దొరకలేదు. ఒక 35 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నాం. సో గూడూరుకు వచ్చేసాం, 7:50కి ట్రైను అండ్ 7:45కి మేమంతా వెళ్ళి సెకండ్ ప్లాట్ఫామ్ మీద నుంచున్నాం. నుంచుంటే వాళ్ళు సడన్గా 5th ప్లాట్ఫామ్ అన్నారు. సో ఆ 5th ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి నానా అవస్థలు పడ్డామన్నమాట. ఇది మీరు చూస్తున్న విజువల్ వచ్చి కార్ పార్కింగ్లో. సో అక్కడ నుంచి 2nd ప్లాట్ఫామ్ మీద నుంచి 5th దానికి వెళ్ళేదానికి విత్ ఆల్ లగేజ్, ఒక్కొక్కళ్ళకి పెద్ద పెద్ద సూట్ కేసులు విత్, అంటే 2-3 ఈజీగా 2 ఉన్నాయి లగేజ్. సో అందరం ఎట్లా ఫుడ్ బ్యాగ్స్ ఇవన్నీ కలిపి చాలా ఎక్కువైంది. మొత్తానికి ట్రైన్ పట్టుకొని ఎక్కేసాం అండ్ ఈరోజు నైట్ ఫుడ్ అంతా అయిపోయింది. ఫుడ్ అయిపోయిన తర్వాత పడుకునేసాం అన్నమాట. ఫుడ్ ఎక్స్చేంజింగ్ చాలా బాగుంటుంది కదా, ఒకరి దేశంలో ఒకరు తినడం అట్లాంటివి భలే ఉంటుంది. అండ్ ఈ సీటింగ్ కూడా ఏంటంటే ఎక్కడెవరు కూర్చోవాలి ఇట్లాంటివన్నీ కూడా తమాషాగా ఉంటుంది. యాక్చువల్గా అందరితో కలిసి వెళ్తే అన్నిట్లోకి ట్రావెల్ ట్రైన్ది బాగుంటుంది, నాకు బాగా ఇష్టము. అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ట్రైన్ ఇస్ ద బెస్ట్ అండ్ నా ఫీలింగ్. అండ్ మార్నింగ్ లేచాం, బ్రష్ చేసుకున్నాం అండ్ వెయిటింగ్ ఫర్ కాఫీ, బట్ మాకు కాఫీ అయితే దొరకలేదు, టీ ఉండింది. బట్ టీ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో ట్రైన్స్లో, టీ అయితే అంత బాగాలేదు. అండ్ ఎనీవే ఇట్స్ ఓకే, పర్లేదు. సో బాగా కూర్చొని ఎక్కడ వారణాసిలో దిగామన్నమాట. నాకైతే మాత్రం ఈ ట్రావెల్ అంటే ఈ ట్రిప్ ఎస్పెషలీ ఒక రిఫ్రెష్మెంట్ అనే చెప్పాలి. వచ్చేసింది ఊతప్ప, వచ్చేసింది తినేది ఏమబ్బా, మీరు తినేదే తిని చేయాలి. 70 పూరీస్ ఇది, ఇది చిన్న కవర్, ఇది ఇంకా ఇంకా ఉంది, ఇంకొక కవర్ ఉంది అక్కడ. ఆయిల్ అంటే కవర్లు అట్టే ఉండిపోయింది. పిట్టు డబ్బా కనిపిల్ల. ఇక్కడ మధ్య మధ్యగా రైల్వే స్టేషన్స్ వస్తూ ఉంటాయి కదా, సో ఒక్కొక్క దగ్గర దిగడం, అక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి కొనుక్కోవడం అలా ఎక్కడం ఇట్లాంటివి చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది నాగపూర్ రైల్వే స్టేషన్ ఇది.
ఏసీ టూ టైరే కాబట్టి కష్టంగా అయితే ఏమనిపించలేదు. ట్రావెల్ ఈజీగానే ఉండింది. మామూలుగా వేరే నాన్ ఏసీలు వెళ్ళుంటే కనుక కొంచెం టీడియస్ అనిపిస్తుంది. అంటే ఎక్కువ టూ డేస్ ట్రావెల్ అవుతున్నట్టు ఉంటుంది కదా. ఈరోజు రాత్రికి ఎక్కితే రేపు కాదు ఎల్లుండి పొద్దున్న దిగాల్సి ఉంటుంది. సో అది కొద్దిగా కష్టంగానే ఉంటుంది కదా. అండ్ ఇక్కడ ఫన్గా మేము ఏంటంటే ఓత్ కూడా తీసుకున్నాము. ఎవరో చెప్పారు, యాక్చువల్గా మా కజిన్ ఒకరు చెప్పారు. ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తే వెళ్ళేటప్పుడు చాలా జాయ్ఫుల్గా వెళ్ళారంట. అండ్ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ఫైటింగ్స్తో వచ్చారంట. అలా కాకుండా ఓత్ తీసుకోవాలని ఇదన్నమాట. నైట్ నిద్ర అయింది. నిద్ర అయిన తర్వాత పక్క రోజు వారణాసి స్టేషన్లో దిగేసాం అన్నమాట. వారణాసిలో దిగిన తర్వాత అక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ గోరఖ్పూర్కు ఉంది. సో అంటే మాకు టికెట్స్ దొరకలేదు, దానివల్ల మేము ఇట్లా కనెక్టింగ్ ట్రైన్స్ ద్వారా వెళ్ళామన్నమాట. బట్ యాక్చువల్గా అయితే చెన్నై నుంచే డైరెక్ట్ ట్రైన్ ఉందంట. ఇప్పుడు మేము ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి గోరఖ్పూర్కు వెళ్తాం, అంటే వేరే ట్రైన్ తీసుకొని. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ వీడియోస్ తప్పవు కాబట్టి మనం అన్నీ తీసుకుంటాం అన్నమాట. అది విషయం. సో ఇదంతా కూడా వారణాసి రైల్వే స్టేషన్. వారణాసిలో దిగిన తర్వాత మనం కాఫీ టీలకి కొంచెం హంట్ జరిగింది. కాఫీ దొరకవు కాబట్టి టీ కోసం వెళ్ళాం. అండ్ టీ కూడా దొరకలేదు, అతను లేడు అక్కడ. సో అందుకని మళ్ళీ వెనక్కి వచ్చేసి ఒక 2 hours అటు ఇటు తిరిగేసి అంతా ఎంజాయ్ చేసాం. ఇక్కడ లగేజ్ అంతా తీసుకొని మేము బయటకు వెళ్ళాలి అనుకున్నాము. బట్ ఏంటంటే వాళ్ళు అక్కడ క్లోజ్ చేసేసారు, ఎస్కలేటర్ని క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ట్రైన్ దిగ్గానే మోస్ట్ ప్రాబ్లీ నేను అనుకోవడం కూలీలు ఆపేస్తారేమోనని, అంటే విత్ రైల్వే కనెక్షన్ ఎస్కలేటర్ లేదన్నమాట. సో అంతా మళ్ళీ ఖర్చేసేది. ఆ బ్యాగ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. ఇది టైంలో వాకింగ్ అన్నమాట. ఈ వాకింగ్ చేసుకుంటూ ఉన్నారు జనాలంతా. ఈ స్టేషన్ బయటకు వెళ్ళి ఒకసారి మొత్తం వీడియో తీయాలి అనుకున్నాను. బట్ అందరిని ఆపేశారు, వద్దు ట్రైన్ వస్తుంది ఆగిపోవద్ది ఇది అనేసి. వాళ్ళు ఇంకా టైం పడుతుంది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ ఇస్తామని ట్రావెల్స్ వాళ్ళు చెప్పారు. సో అందుకని ఏం చేసామంటే మొత్తం ప్లాట్ఫామ్ ఏది అని తెలిసే వరకు ఒక దగ్గరే వెయిట్ చేసి ప్లాట్ఫామ్ డిక్లేర్ అయిన తర్వాత మొత్తం లగేజ్ తీసుకుని ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాం అన్నమాట. ఈ లోపల మనం వెయిట్ చేయడం ఎందుకనేసి కొద్దిగా అటు అవుట్ ఆఫ్ స్టేషన్, అంటే బయట స్టేషన్ బయటకు వెళ్ళి కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దామని బయట వెళ్ళాం. నాకైతే స్టేషన్ ఫస్ట్ ఫ్రంట్ వ్యూ చాలా నచ్చింది. చెప్పాను కదా నేను ఇవన్నీ ఎక్కువగా రాలేదు. సో వారణాసికి కూడా లైఫ్ టైం లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట. సో బ్యూటిఫుల్గా ఉంది, నాకు చాలా చాలా నచ్చేసింది. ఈ రైల్వే స్టేషన్ ముందు చూడండి, ఇదైతే ఒక ప్యాలెస్ లాగా ఉంది కదా. అండ్ అక్కడ ఒక అతను కూర్చో ఉంటే రిక్షా ఎక్కాలనిపించి భయపడకండి, ఆయనకి సపోర్ట్ చేయాలి అనేసి ఆ రిక్షా ఎక్కాను. అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా చూపించాలని. సో అది స్టేషన్ బయటకు వచ్చే తర్వాత ఆ రద్దీ అయితే అవి ఎంజాయ్ చేయటన్నమాట. ఎందుకంటే ఫుల్ రష్, ట్రాఫిక్ ఫుల్. మీరు అనుకోవచ్చు ఈ రద్దీ ఏంటి అని, బట్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చాలా ఫుల్ రష్ అన్నమాట. చాలా చాలా. అండ్ కుల్లడ్లో టీ ఇదంతా కూడా భలే నచ్చింది. సో ఇక్కడికి వచ్చేసాం, అదంతా చూసి ఆటోలోకి ఫొటోస్ తీసుకొని అవన్నీ తీసుకొని నేను మా అక్క కూతురు మొత్తం రౌండ్ వేసుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు.
సో పూరి బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇట్ వాస్ నైస్. అండ్ దెన్ వెయిటింగ్ ఫర్ అనదర్ ట్రైన్, కనెక్టింగ్ ట్రైన్. సో ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అయిపోయిన కొంచెం సేపటికి ట్రైన్ వచ్చేసింది. సో ఆ ట్రైన్ కూడా ఎక్కేసాం. బ్రేక్ఫాస్ట్కి మాకు జిలేబీ కూడా ఇచ్చారు. సో ఇట్ వాస్ టేస్టీ యాక్చువల్లీ, బాగా క్రిస్పీగా చాలా బాగుండింది. అండ్ ట్రైన్ వచ్చేసింది. సో ట్రైన్ ఎక్కేసి వెళ్తూ ఉన్నాం అన్నమాట గోరఖ్పూర్కి. ఇక్కడ మీకు పిడకలు అంటే తెలుసో లేదో నాకు తెలియదు. నేను ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఈ పిడకలు చూశాను. మన సైడు అరచేయి అంత ఉంటాయి, ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. నా పెద్దవి కూడా ఏంటంటే వాళ్ళు హాఫ్గా కట్ చేసేసి ఇట్లా స్టాక్ చేసుకున్నట్టు పెట్టున్నారు. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. బట్ ఇది చాలా వరకు త్రూ అవుట్ ఉందన్నమాట. మేము వారణాసి నుంచి గోరఖ్పూర్కి వెళ్ళే వరకు అక్కడక్కడ ఇట్లా కనిపిస్తూనే ఉన్నాయి. సో పాత రోజులు గుర్తొచ్చాయన్నమాట. ఇట్లా పిడకలు చూసి చాలా రోజులు అయిపోయింది కదా. సో ఇట్లా చూసినప్పుడు అనిపిస్తుంది ఆ చైల్డ్హుడ్ డేస్ అవన్నీ గుర్తొస్తాయి. అంటే మేము పల్లెటూరులో పెరిగాం, సో అందుకని బాగా నచ్చింది. అండ్ ట్రైన్లో వచ్చి ఈ టీ ఇచ్చారు. ఇది ఎట్లా ఉందంటే టీ, ఆయన ఏం చెప్పాడంటే మసాలా టీ అన్నాడు. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఫ్లేవర్ ఎలా ఉంది అంటే, పానీపూరి వాటర్ని బాగా వేడి చేసి నిమ్మకాయ పిండిస్తే ఎలా ఉంటుందో అలా ఉండింది. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో దిగాం. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ వచ్చి చాలా పెద్దది. ఇది వరల్డ్స్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్. ఇప్పుడు మేము గోరఖ్పూర్ నుంచి భైరవాకి వెళ్తాం అన్నమాట. సో మామూలుగా అయితే గూగుల్లో అంతా ఏమనుందంటే గోరఖ్పూర్లో దిగిన తర్వాత బై ట్రైన్ అయితే 2.5 hours అండ్ బై రోడ్ అయితే ఇస్ 1 hour, అంటే డ్రైవ్ అయితే 1 hour అని చెప్పారు. బట్ కాదు, చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఆల్ 3.5 to 4 hours పట్టింది మాకు భైరవాకి రావడానికి. ఈ లోపల మేము కొద్దిగా లంచ్ చేసి అదంతా చేసుకొని వచ్చాం. అండ్ ఇప్పుడు వీఆర్ హెడ్డింగ్ టు నేపాల్ అన్నమాట. సోనాలి అనే ప్లేస్ వచ్చి నేపాల్కి ఇండియాకి బార్డర్, అండ్ ఇట్ ఈస్ ద లాస్ట్ ప్లేస్ అన్నమాట. అంటే ఇట్ ఈస్ ద లాస్ట్ టౌన్ అని చెప్పాలి కనెక్టింగ్కి నేపాల్కి ఇండియాకి. మహారాజ్ గంజ్ అని కూడా ఒకటి ఉంది. ఈ రెండు నేపాల్కి ఇండియాకి లాస్ట్ టౌన్స్ అంట. ఇదంతా కూడా నేను చెప్పేవన్నీ కూడా నాకు మా గైడ్ చెప్పినవి, మా గైడ్ టూర్ ఆర్గనైజర్ వీళ్ళు చెప్పినవి. ఇక్కడ లంచ్ చేసాము. లంచ్ వాస్ గుడ్. ఇక్కడంతా కూడా నేను ఈ నేపాల్కి గోరఖ్పూర్కి మధ్యలో ఉన్న ప్లేసెస్ చూస్తూ ఉంటే ఒకటి కామన్గా అనిపించింది, అని నేను అబ్జర్వ్ చేసింది కూడా అది ఏంటంటే, ఒక ఇంటికి మామూలుగా మనకి ఫుల్ పెయింట్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఎందుకో తెలీదు ఏ ఇంటికి చూసినా కొంచెం పెయింట్ వేసి ఉంటుంది, మిగతా అదంతా అట్లే వదిలేసింటారు. బ్రిక్స్గానే ఉంటాయి ఫుల్, ఏం లేదు, జస్ట్ ప్లాస్టింగ్ చేసి వదిలేసినట్టు ఉంటాయి అన్నమాట. కొద్దిగా సిమెంట్ అది పూసేసి అట్లే వదిలేసినట్టు ఉంటాయి, పెయింట్లు అయితే ఉండవు. అట్లీస్ట్ కొద్దిగా ముందుంటే వెనకంతా కూడా ఉండవు అన్నమాట. బట్ అగైన్ నేపాల్కి వచ్చిన తర్వాత నాకు నార్మల్గానే అనిపించింది. మరి అక్కడ మాత్రం ఎందుకో అట్లా అనిపించింది. అండ్ అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే, ఈ గోధుమలు కదా వాళ్ళు పండించేది యూపీలో అంతా కూడా, ఆ గోధుమలు అంతా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం కాల్చేసేటట్టు ఉన్నారు. ఫుల్ ల్యాండ్ అంతా కూడా నల్లగా ఉంది. సో అది కూడా నాకు ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, చూడండి ఏ ఇళ్ళైనా చూడండి, చాలా ఆల్మోస్ట్ చాలా ఇళ్ళు అన్నమాట. ఇట్లా ముందు కొద్దిగా పెయింట్ వేస్తుంటారు, సైడ్స్ కానీ వెనుక కానీ ఓపెన్గా ఉంటుంది అన్నమాట. అంటే ఏం పెయింట్ లేకుండా అలా ఖాళీగా వదిలేసినట్టు. అండ్ స్టిల్ ఇక్కడ ఏంటంటే మనకి హార్డ్ బ్రిక్సే వాడుతున్నారు వాళ్ళు. మనకి మామూలుగా ఇప్పుడు సిటీస్లో అంతా హాలో బ్రిక్స్ వచ్చేసాయి కదా, అట్లా లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి నేను చెప్పాను చూడండి, గోధుమలు అయిన తర్వాత అంటే హార్వెస్ట్ అయిన తర్వాత మొత్తం ఇట్లా బ్లాక్గా ఉంది. కొన్ని దగ్గరలో అయితే మంటలు కూడా ఉంది, బట్ నేను అది ఆ మంటల్ని తీయలేకపోయాను వీడియో, అంటే ఐ కుడ్ నాట్ డూ ఇట్. సో అదనమాట, నాకు ఇక్కడ కొద్దిగా ఆ రెండు కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. మనకి ఇప్పుడు చెరుకుకి వాటికి నాకు తెలుసు కానీ ఇట్లా గోధుమలకు కూడా ఫుల్ ఇట్లా కాల్చేసి తర్వాత మళ్ళీ కొత్త క్రాప్ వేస్తారనే విషయం నాకు తెలియదు. అండ్ ఇది వచ్చి ఒక దగ్గర ఆపారు నేపాల్కి ముందు. సో ఇక్కడ ఐడి కార్డ్స్ అవన్నీ కావాలి అన్నారు, బట్ ఎందుకో తెలీదు మళ్ళీ ముందుకు వెళ్ళాక మళ్ళీ చెకింగ్ ఉందన్నారు. సో దానికోసం ఇక్కడ స్టాప్లో ఉన్నాం అన్నమాట.
నేపాల్ దగ్గర వస్తుంది అన్నప్పుడు అసలు నా ఎక్సైట్మెంట్ అయితే చెప్పలేకపోయాను. నేను చీరలో కూడా కూర్చోలేకపోయాను బస్లో. సో లేచి నిలిచి ఎప్పుడెప్పుడు నేపాల్ బార్డర్ వస్తుందా, ఎప్పుడెప్పుడు వెల్కమ్ టు నేపాల్ అనేది చూద్దామా అనే ఒక ఎక్సైట్మెంట్లో చాలా ఇదిగా ఉన్నాను. బట్ ఫైనల్గా అది రానే వచ్చేసింది. చాలా చాలా హ్యాపీ అన్నమాట నాకు ఆ మూమెంట్ అయితే మాత్రం. విపరీతమైన హ్యాపీగా ఉన్నాను. అంటే నేను ఎప్పుడు అట్లా కంటి దాటలేదు చెప్పాను కదా, కంటి దాటలేదు అని. సో ఆటోమేటిక్గా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో ఈ వీడియో తీయడానికి లిటరల్గా మా ట్రావెల్ ఆర్గనైజర్ తోటి అండ్ డ్రైవర్ తోటి కొద్దిగా ఫైట్ చేసినంత పని అయింది. ఫైట్ అంటే లిటరల్లీ ఫైట్ కాదు, సాపి మనం ఎక్కడ మిస్ అయిపోతాను, ఎక్కడ తీయలేకపోతానని పాపం ఆయన కోఆపరేట్ చేశాడు. లేదమ్మా ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, కొద్దిగా తట్టుకోండి మీరు, నేను ఆపుతాను అని చెప్పాడు. ఫైనల్గా ఆపాడు, తీసాము. అంటే స్లో చేశాడు, సో తీసుకున్నాం. అండ్ ఇది ఆ బార్డర్ క్రాస్ చేసి లోపలికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ సెక్యూరిటీ చెక్ అనేది జరుగుతుంది. అండ్ మనం ఫస్ట్ మన ఆధార్ కార్డ్స్ అన్నీ ఇచ్చేయాలి. మీరు ఆధార్ కార్డ్ ఖచ్చితంగా క్యారీ చేయండి. ఆధార్ కార్డ్ తీసుకొని అన్నీ వెరిఫై చేసిన తర్వాతనే మనకి లోపలికి పంపిస్తారు. సో ఇది వచ్చి ఇప్పుడు కొత్తగా ఇండియా గేట్ అనేది కడుతున్నారంట. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది అది, మేబీ తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇది ఈ కింద చిన్నది కనిపిస్తుంది కదా ఒక మీకు, అది వచ్చి నేపాల్ది, ఇది వచ్చి ఇండియాది బ్యాక్ సైడ్ అనమాట. అంటే ఫ్రంట్ మీకు చూపించాను కదా, ఇక్కడ వెల్కమ్ టు ఇండియా అని ఉంటుంది. అండ్ ఇదేంటంటే నేపాలీలకి. సో ఇట్లా మనకి లోపలికి వస్తే మనకి ఇండియాకి వచ్చేయాలి. చూడండి రెపరెపలాడుతున్న మన ఫ్లాగ్. అండ్ ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చి నేపాల్ ఇదన్నమాట బార్డర్. అంతా ఇక్కడ ఫోటోలు తీసుకున్నాం. ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే. ఫుల్ అసలు అటు ఇటు కూడా కదలనియట్లేదు. మనం బస్ దగ్గర టకటకటకటకనే వచ్చి నిలబడిపోయి మూ 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 అంటూ ఉన్నారు. ఫొటోస్ అయితే బాగానే తీసుకున్నాం అందరిని. ఎవరు ఎక్సైట్మెంట్ వాళ్ళు ఉంటుంది కదా. సో ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా మనకి డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకునేదానికి సిమ్ కార్డ్స్ దొరుకుతాయి. ఇవన్నీ అంటే టెంపరీగా సిమ్ కార్డ్స్ వేసుకొని ఉండేదానికి. బట్ మేము ఆల్రెడీ నేపాల్కి రాబోయే ముందే జస్ట్ కొన్ని కిలోమీటర్స్ ముందే నేను జీపే ద్వారా, అంటే మనం రీఛార్జ్ చేసుకుంటాం కదా, ఇంటర్నేషనల్ రోమింగ్ వేసుకున్నాను ప్యాక్ 899 అది. సో దానికి 100 మినిట్స్ ఉంటుంది, దాని లోపలే మనం చేసుకోవాలన్నమాట. ఫాస్ట్గా మాట్లాడుకొని ఫాస్ట్గా పెట్టేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 20 మెసేజెస్ ఉంటుంది. సో డేటా 1 GB ఉంటుంది. సో అదనమాట. సో నైట్ మేము హోటల్ జోషికి వచ్చేసాము భైరవాలో. సో నైట్ మేము హోటల్లో చెక్ఇన్ అయ్యే ముందు టూర్ ఆర్గనైజర్ ఇవంతా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. అండ్ తర్వాత డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత పడుకునేసాం. పక్కరోజు మార్నింగ్ లుంబినీకి బయలుదేరాలి కాబట్టి. సో ఇది నా ఇంటర్నేషనల్ ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ నేపాల్. నేను నేపాల్లో చూసిన ప్లేసెస్ అని ఒక్కొక్క వీడియోని కేటగరైజ్ చేసి పెడతాను. సో అన్నీ చూడొచ్చు మీరు. అండ్ ఇప్పటివరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్.